గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని వెంకట రామారావు గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తర్వాత పాదాలు ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. దీనికి సంగీత శాస్త్రంలో సంగీత విద్వాంసులు చమత్కారంగా చెప్పుకునే ఒక చిన్న గాథ ఉంది. ఒకసారి త్యాగరాజస్వామి దగ్గర శిష్యులు వచ్చి కొంచెం మొహమూడుతూ కూర్చున్నట్ట. ఏమైందయ్యా అన్నట్ట త్యాగరాజస్వామి. దీక్షితర్ గారు నవగ్రహ కీర్తనలు రాశారండి, మీరు ఒక్క గ్రహానికైనా రాయలేదు అన్నట్ట పాపం. అంటే చమత్కారమైన కాదా అంటే స్వామివారిని నవ్వి, గ్రహబలమేమిరా రామానుగ్రహ బలము కాక అని కీర్తన రాశాట. చమత్కారంగా అయింది. ఈ గ్రహాలకి ప్రదక్షిణలు ఇత్యాదులన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం వీటిలో ఉన్నాయి. వీటికి సంబంధించి రాహు కేతు అన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చెయ్యాలి, ఇది తంత్రశాస్త్రానికి సంబంధించింది. తంత్రశాస్త్రంలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ పద్ధతి. అది కాస్త నిత్య మంత్రశాస్త్రంలోకి చేర్చేసి రెండూ కలిపేసి సంకరీకరణం చేయడం జరిగింది. సంకరీకరణ కంగారు పడకండి, ఆంగ్ల పదం వాడితే మీరు ఆనందపడతారు, హైబ్రిడైజేషన్ అంటారు దాన్ని. అది చేయడం జరుగుతోంది. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఆగమ సాంకర్యం న కురియాత్, ఆగమముల లోపల సంకరీకరణం చెయ్యకూడదు. తంత్రము తంత్రమే, మంత్రము మంత్రమే, పద్ధతి పద్ధతే అని చెప్పింది. నవగ్రహాలకి చేసిన తర్వాత, ప్రక్షణ చేసిన తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోమంటారంటే, నువ్వు ప్రధానముగా మూల విరాట్టు ఎవరు పరమాత్మ ఉన్నాడో ఆయన్ని సేవించుకోవాలి. ఆయన్ని సేవించుకుని నవగ్రహాలకి ఆరాధన చేసావనుకో తప్పు లేదు. ఎప్పుడైతే ఆయన్ని సేవించావో నవగ్రహాలు కూడా ఆరాధన చేసినట్టే అయ్యింది అలాగా. కానీ నవగ్రహముల ఆరాధన చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోమండల్లో అంతరార్థం ఏమిటో తెలుసా? ప్రధానమైన దైవాన్ని వదిలిపెట్టి నవగ్రహాలని ఆశించావంటే కామ్యము చేస్తున్నామని అర్థం. కామ్యకర్మలు మనకి నిషేధములని చెప్పడం కోసం భగవంతుడా నేను చేశానయ్యా కానీ నీకే వదిలిపెడుతున్నా అని చెప్పడానికి పాద ప్రక్షాళన. మనమేం చేస్తాం? అహంకరిష్యే అంటాం చివరికి. కాదుట, భగవానేవ కారయతి అని చెప్తూనే మళ్ళీ నీళ్లు వదిలిపెడుతున్నాను చూసారా? అదే పద్ధతి లోపల నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత పాద ప్రక్షాళన చేసుకోవడం ఇది అని చెప్పారు పెద్దలు. కానీ ఆలోచనలు రకరకాలుగా మారి, శనిగ్రహం ఉంది, వంగి దండం పెడితే మీద పడతాడు ఏమిటో, సూర్యుడు ఎటువైపు తిరుగుంటాడు, ఇలా తడుతోంది, అది తప్పించుకోవడానికి ఇలా వెళ్ళాలి, ఇవి కొత్త కొత్త కొత్తగా వచ్చిన సన్నివేశాలు. ఇవి పురాణాల్లో ఎక్కడ ఇలా చెప్పలేదమ్మా. హనుమంతుడు వంగి దండం పెడితే కాళ్ళ కింద శివుని మీద పడతాడు కనుక దండం పెట్టగను వంగి, ఇవన్నీ కొత్తగా వచ్చి పడినవి. అంతే, అదేం లేదమ్మా. పాద ప్రక్షాళన దేనికి చెప్పారు? భగవంతుడా నేను కర్మానుష్ఠానం చేశాను, దోషాలుంటే సవరించు, నీ ఆరాధనలో ఒక భాగంగా ఈ పని చేశాను అని చెప్పడానికే పాద ప్రక్షాళన. అంతే.